हेलो एवरीवन, वेलकम टू द मैथ्स क्लासेस। सो गाइस, ई वीडियो मैं स्टार्ट एडव अध्यायमें दत्तांश निर्वहन। ओके, सर मुझे सारी वीटो कांसेप्ट चुदा दत्तांशे असल दत्तांशे डेटा इंग्ली डेटा अटा डेटा अंत अदा जस्ट इंफर्मेस अभी डेटा अने दत्तांश जस्ट इंफर्मेस इनफर्मेशन अने अंत सम नंबर्स कावच्छ कोई नेम्स कावच्छ पेर्ल कावच्छ इनफर्मेस मन के पेर्म कावच्छ ले वयसम कावच वयसमु लेंत मेवच्छ इंका वाल जस्ट सैलरी वाला सालरी कावच्छ वाला हईट तेजु वट एवर इट इनफर्मेशन ओकेदा पनीदा पनी मन जस्ट कलेक्टे इनफर्मेशन दत्तांश इनफर्मेशन डेटा अटमें ओके जस्ट पर्टिकुलर पर्पस कोसम वर्क दाँ इनफर्मेस मैं डेटा अभी ओके सर एग्जांपल चुदा सर मेरा चूसक क्लास ट्यूशन पद मंदिर ट्यूशन पद मंदिर वाल वयस पदमू संवसरा पन्े संवसरा पदमू संवसरा पन्े संवसरा पदना संवसरा पदमू संवसरा पन्े पदमू संवसरा पदना संवसरा पदमू पन्े ఇక్కడ చూడండి ఒకసారి ఇప్పుడు చూసిన వాటిలో ఉన్న 10 మంది పిల్లల్లో మొత్తం వాళ్ళు ఏ వయసు వాళ్ళు ఉన్నారండి దాదాపుగా వాళ్ళు ఏ వయసు వాళ్ళు ఉన్నారు ఈ వయసు మొత్తం ఈ చూసిన పాయింట్లో దాదాపుగా 13 వయసు కల వాళ్ళు ఉన్నారు మనం ఏమంటాం మనం 10 ఈ చూసినలో ఉన్న వాళ్ళు దాదాపుగా 13 వయసు కల వాళ్ళు ఉన్నారు అంటాం మనం ఏమంటాం మనం చెప్పేసిన దాదాపు అని చెప్పేసి అంటే ఇది ఎగ్జాక్ట్ గా కాదు కానీ ఏం చేస్తామమ్మా ఈ విలువ అనేది మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు సూచిస్తుంది ఈ విలువ ఏవైతే ఉందో మొత్తం ఈ విలువ అనేది మొత్తం ఈ మొత్తం డేటాని మొత్తం మీకు ఇన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ డేటాని మనం ప్రాతినిధ్య విలువ అంటాం సారీ ఈ విలువని ఈ 13 అనే విలువని ఏమంటాం దీని ప్రాతినిధ్య విలువ అంటామంట ఓకేనా ఈ నంబర్ అనేది ఈ డేటా ఈ దత్తాంశం మొత్తాన్ని మీకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నమాట కాబట్టి దాన్ని ప్రాతినిధ్య విలువ అంటారండి ప్రాతినిధ్య విలువ అంటారు రైట్ ఓకేనా అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూసుకుంటే గనుక మనము ఒక సమ్ పార్టీ ఒక బర్త్డే పార్టీ ఒక బర్త్డే పార్టీకి జస్ట్ పిలిచామండి ఒక బర్త్డే పార్టీకి ఒక 50 మందిని పిలిచాం అనుకుందాం 50 మందిని ఒక బర్త్డే పార్టీకి పిలిచాం భోజనాలు పిలిచాం అనుకుందాం అయితే ఈ భోజనాలకు వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చే 50 మంది కూడా పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు సన్నవాళ్ళు ఉంటారు లావాళ్ళు ఉంటారు అందరూ రకరకాలుగా ఉంటారు అందరూ కూడా కొంచెం తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు కొందరు మధ్యస్థంగా తింటారు అవునా అండి ఇలా ఉంటూ ఉంటుంది అయితే ఇప్పుడు మరి ఈ 60 మందికి ఈ 50 మందికి ఎలా వంట వండుతారు ఏం చేస్తారండి ఒక దాదాపు ఏం చేస్తారండి జస్ట్ కొంచెం ఉజ్జాయింపుగా మనిషికి ఇంత ఉండేస్తారు అన్నమాట మనిషికి ఇంత ఉజ్జాయింపుగా ఉండేస్తే ఏమవుతామా అది ఎగ్జాక్ట్ గా మొత్తం అందరికి మ్యాచ్ అవుతుంది అవునా అంటే తక్కువ తినేవాడికి మ్యాచ్ అవుతుంది వీడికి సరిపోతుంది మధ్యగా తినేవాడు సరిపోతుంది అంటే దీన్ని మనం ఏమంటాం దీన్ని మనము ప్రాతినిధ్య విలువ అంటాం అన్నమాట దీన్ని ప్రాతినిధ్య విలువ అంటాము ఓకేనా మనం ఉజ్జాయింపు తీసుకుంటాం దీన్ని మనం ప్రాతినిధ్య విలువ అంటాము అయితే ప్రాతినిధ్య విలువ సూచించే మొత్తం 3 రకాలు ఉంటాయండి ఈ దత్తాంశ నిర్వహణ టాపిక్లో మనకి దత్తాంశ నిర్వహణలో మొత్తం ప్రాతినిధ్య విలువలు మొత్తం 3 రకాలుగా ఉంటాయి మొదటిది అంకమధ్య సగటు మొదటిది ఏంటమా అంకమధ్య సగటు అంకమధ్యం అంటాము అంకమధ్యం అంటాము లేదా సరాసరి అంటారు దీన్ని సరాసరి అంటారు లేదండి లేదా సగటు అంటారు లేదా సగటు అంటారు అంకమధ్యం అంటారు లేదంటే సరాసరి అంటారు లేదా సగటు అనిపిస్తారండి సగటు అనిపిస్తారండి ఓకే ఇది మొదటిది సో దీని గురించి మనం డిస్కస్ చేద్దామండి ఈ అంకమధ్యం ఎలా ఫైండ్ చేస్తాము ఎలా కనుక్కుంటాం అంకమధ్యం అంటే దీనికి ఫార్ములా అండి రాశుల మొత్తము బై రాశుల సంఖ్య రాశుల మొత్తము సారీ రాశుల మొత్తము బై రాశుల మొత్తం బై రాశుల సంఖ్య రాశుల సంఖ్య అదేనండి అంకమధ్యంకి సరాసరి లే సగటు దీనికి ఏంటమ్మా ఫార్ములా దీని సూత్రం ఏంటమ్మా రాశుల మొత్తం బై రాశుల సంఖ్య రైట్ ఓకే ఇది మొదటిదండి ఇంకా రెండు ఉన్నాయి ఆ తర్వాత చూద్దాం ముందు ఈ మొదటిది అంకమధ్యం బేస్ చేసి మనకి 2 ఎక్సైజ్ ఫస్ట్ ఎక్సైజ్ ఉంది దాన్ని ఫినిష్ చేద్దామండి లెట్స్ గో ఫర్ ఫస్ట్ ఎక్సైజ్ యా గైస్ చూడండి ఫస్ట్ ఎక్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ అండి హైదరాబాద్లో 2011 ఫిబ్రవరి 26 నుండి మార్చి 4 వరకు వారంలో ప్రతిరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయంట ఓకే సరే 26 27 30 30 32 33 32 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి ఓకే అయితే ఆ వారంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎంత వీటిలో అత్యధిక మ్యాక్సిమం వాల్యూ ఏదండి ఇందులో మీకు మ్యాక్సిమం వాల్యూ ఏదమ్మా ఇందులో మీకు అతిపెద్ద వాల్యూ ఏదండి చెప్పాలి ఇందులో అతిపెద్ద వాల్యూ మీకు ఏమవుతుందో పడిచిన విలువల్లో అతిపెద్ద వాల్యూ 33 అండి 33 సో 33 డిగ్రీలు మీకు గరిష్ట ఉష్ణోగ్రత ఓకేనా అత్యల్పం అంటే అత్యల్పంగా మనకేమైంది అత్యల్పంగా అయితే కనుక మనకి 26 ఉంటుందా అత్యధిక అయితే కనుక 33 అవుతుంది 33 డిగ్రీలు అండి రెండవ ప్రశ్న
మళ్ళీ సేమ్ ఇదే క్వశ్చన్ అమ్మా దీనికి. అయితే ఆ వారంలో రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రత సరాసరి అడిగాడండి. ఆ వారంలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలకి వాటికి సరాసరి అడిగాడు. మనం చెప్పుకున్నాం సరాసరికి, సరాసరికి ఏంటమ్మా మనకి ఫార్ములా ఏంటమ్మా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం చూద్దాం ఒకసారి, 26, 27, 30, 32, 33, 33, మళ్ళీ 32. ఇది ఓకేనండి, మొత్తం సరిపోయిందా? 2 30లు ఉంటున్నాయి కదా, 2 30లు ఉంటున్నాయి, ఇంకో 30 మిస్ చేశాను. రాసుల మొత్తం అంటే మొత్తం వాటిని కూడుకోవాలండి. అలాగే రాసుల సంఖ్య అంటే మొత్తం ఏంటమ్మా, వారం కాబట్టి 7 వచ్చే మొత్తం. ఇవి మొత్తం 7 ఉంది, లెక్కేసుకోండి. ఈ మొత్తాన్ని జస్ట్ యాడ్ చేయండి అమ్మా. మొత్తం యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది, 20 + 20 40, 70, 100, 130, 160, 190 అండి. ఇక్కడికి ఈసారి ఇక్కడ 6 + 7 13, 13 + 2 15, 15 + 3 18, 18 + 2 20. సో ఎంత వస్తుంది మన ఇక్కడికి, 210 అండి, 210/7. 7 లో 30 అంటే సరాసరి ఎంతమ్మా, ఆ వారంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల సరాసరి ఎంత అంటే సరాసరి మీకు ఎంత, 30 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, ప్రాతినిధి విలువ అనమాట. ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో వరుసగా 5 రోజుల పాటు వినియోగించిన బియ్యం, ఓకే ఈ విధంగా వినియోగించడం జరిగిందంట. సరే ఆ 5 రోజుల్లో సరాసరి బియ్యం వినియోగాన్ని కనుగొనండి. సరాసరి అడుగుతున్నాడు, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ముందు రాసుల మొత్తం కనుగొన్నామండి, రాసుల మొత్తం కనుక్కున్నాం. ఇది రాసుల మొత్తం కదా, మొత్తం ఇది జాతి యాడ్ చేయడం. పదిహేడు పాయింట్ ఏడు యాడ్ చేయండి, మొత్తం యాడ్ చేసుకుంటాండి. ఇక్కడికి 0, ఇక్కడికి 10, ఒకటి ఇక్కడికమ్మా 16 అండి. 16 + 5 21, 21 + 7 28 35 అండి, 35. 3 ఇక్కడ, ఇక్కడ 8 12 18 22 29 అండి. 2 ఇక్కడికి, మొత్తం 7 అండి. రాసుల మొత్తము అమ్మా సరాసరి కావాలి మీకు, మేము సరాసరి ఫైండ్ చేస్తాం. మనకు అనుకుంటుంది సరాసరి, రాసుల మొత్తం ఏంటండి, 795 బై రాసుల సంఖ్య అంటే 5 కదండి, 1 2 3 4 5 కదండి. 5 భాగించడమా, 5 లో 7 ఒకసారి పోయింది, 2 మిగిలింది, 29 అంటే 25 అంటే 5 సరిపోతుంది, 4 45 అంటే 9 సరిపోతుంది. ఓకేనా, 15 కేజీల 900 గ్రాములు, 15 కేజీల 900 గ్రాములు మీకు 5 రోజుల్లో వాడినటువంటి సరాసరి బియ్యం అనమాట. 4వ ప్రశ్న అండి, 1 గ్రాములో వేరుశనగ జొన్నలు తృణధాన్యాలు పండిస్తారు. వరుసగా 4 సంవత్సరాలలో ఆయా పంటలపై ఎకరానికి లాభం విలువలలో క్రింది విధంగా ఇవ్వబడింది. ఓకే, వేరుశనగకి మొత్తం 4 సంవత్సరాలకి ఏ విధంగా మనకి లాభం వచ్చిన విషయం వాడివ్వడం జరిగిందండి. సరే ఓకే, అలా మొత్తం జొన్నలు తృణధాన్యాలు కూడా ఈవేంటి కాబట్టి సపరేట్గా ఇవ్వడం జరిగింది. పై 4 సంవత్సరాలలో ప్రతి పంటపై సరాసరి లాభాన్ని గణించండి. అడిగిన క్వశ్చన్ అర్థమైందండి, ప్రతి పంటకి వరుసగా 4 సంవత్సరాల్లో ప్రతి పంటపై సరాసరి లాభం పడుతున్నాడు. సరే వేరుశనగకి 4 సంవత్సరాలకి సరాసరి కనుక్కుందాం. అంటే ముందు 4 సంవత్సరాలకి ఎంత వచ్చిందో ముందు యాడ్ చేయాలండి. అవునా, ముందుగా వేరుశనగకి 4 సంవత్సరాలకి ఎంత అని చూడండి సార్ చెప్పండి గైస్. వేరుశనగకి మొత్తం 4 సంవత్సరాలకి ఎంత, 7000, 8000, 15000, ఇది ఒక 15000 అంటే మొత్తం 30000 అండి. మొత్తం 30000 రూపాయలు లాభం వాడికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని సగటు ఎంతమ్మా, రాసుల మొత్తము అంటే 30000 బై ఎన్ని సంవత్సరాలు అండి, 4 సంవత్సరాలు కదా, అంటే 7500 సరాసరి ఎంత అండి. వేరుశనగకి లాభంలో సరాసరి ఎంత అంటే కనుక 7500 చెప్పచ్చు అనమాట. అలాగే జొన్నలకి సరాసరి ఎంత అంటే ముందు వాటి మొత్తాన్ని రాసుల మొత్తం చూడండి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా, 7000 అండి, 15000 అండి, 16000 అండి, అంటే 4000 సరాసరి లాభం ఎంత, 4000, బాగా తక్కువ ఉంది. నెక్స్ట్ తృణధాన్యాలు చూసుకుంటే తృణధాన్యాలకు మొత్తం రాసుల మొత్తం అంటే 9000, 14000, 17000, 21000 బై 4 సంవత్సరాలు కదండి. దీన్ని చేసుకుంటే మీకు ఎంత వస్తుందమ్మా, 5500 వస్తుందండి. దీనికి ఎంత వస్తుందో, 5250 వస్తుంది, సారీ 5250 వస్తుంది. ఓకే, ఇది వాడి క్వశ్చన్ అండి మనకి. ఓకేనా, సరే అది సమాచారం ప్రకారం ఓకే ఆధారంగా తరువాత ఏ సంవత్సరం ఏ పంట పండిస్తే బాగుంటుందో తెలియజేయండి.
ఈ లాభాన్ని చూసి మీరు చెప్పండి, దేనికి సరాసరి లాభం ఎక్కువ ఉంటుంది? అన్నింటిలో సరాసరి లాభం ఎక్కువ ఉంది వేరుశనగే కదండి. సో నెక్స్ట్ ఇయర్ ఏ వేస్తే బాగుంటుంది? వేరుశనగ వేస్తే మనకి లాభం వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుందండి. నెక్స్ట్ ఐదో ప్రశ్న, ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వరకు ఒక రోజులో 4 ట్రిప్పులలో ప్రయాణించిన వారి సంఖ్య. ఓకే, మొత్తం 4 ట్రిప్పులు వేయడం జరిగిందమ్మా. 4 ట్రిప్పులు వేస్తే కనుక ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి నిర్మల్కి, మొదటి ట్రిప్పులో పోయిన వాళ్ళు 39 మంది, రెండవ ట్రిప్పులో పోయిన వాళ్ళు 20, మూడో ట్రిప్పులో వెళ్ళిన వాళ్ళు 45, నాలుగో ట్రిప్పులో 54. ఓకే, ఆ బస్సు యొక్క ఆక్యుపెన్సీ రేషియో అంటే ఒక ట్రిప్పులో ప్రయాణించిన సగటు ప్రయాణికుల సంఖ్య ఆ రోజులో ఎంత? సగటు అమ్మా, ఓకేనా? ఆక్యుపెన్సీ రేషియో అంటే సగటు, మొత్తం ఆ రోజులో ఎన్ని ట్రిప్పులు జరిగాయి, మొత్తం ఎంత బై ఎన్ని ట్రిప్పులు జరిగాయి, మొత్తం ఎంత బై ఎన్ని ట్రిప్పులు జరిగాయి. సగటు అంటే మొత్తం బై రాసిన సంఖ్య కదా, అంటే మొత్తం ఎన్ని ట్రిప్పులు అమ్మా, 4 ట్రిప్పులకి మొత్తం ఒక్కో దానికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మొత్తం ఎన్ని ట్రిప్పులు ఏడు జరిగిందమ్మా? ఎన్ని ట్రిప్పులు కింద ఎన్ని ట్రిప్పులు వేసుకుంటారన్నమాట, మొత్తం వాటిలో ఎంత ఒక్కో ట్రిప్పుకి ఎంతమంది ఎక్కారో చూసుకుంటామన్నమాట. చెప్పండమ్మా, కింద 4, పైన ఎంతమ్మా? ఇది ఎంత అండి ఇది? ఇక్కడికి మీకు 60 అంటే 59, 59 ఇక్కడికి మీకు 59 + 45 అంటే 60 + 45 105, 105 అంటే 104 అండి, 104 + 54 158 చూసుకుంటే కనుక మీకు 4లో పోతుందండి, 4లో పోతుంది అంటే 4లో పోదు, 2లో పోదాం, 7 సార్లు ఇది 9 సార్లు ఎంత? 39.5 అండి. సో సగటు ఎంత, రేషియో ఎంత అంటే కనుక ఆ రోజులో ప్రయాణించినటువంటి మొత్తం రేషియో ఎంత అంటే వాళ్ళ ఆక్యుపెన్సీ రేషియో ఎంత అంటే కనుక 39.5 పీపుల్, దీన్ని 30-40 చెప్పవచ్చు మీరు. ఎందుకంటే మనము చెప్పాల్సిన మనుషుల సంఖ్య కదా, సో పాయింట్లో చెప్పకూడదు, 39.5 అని చెప్పకూడదు, పాయింట్లో ఉండకూడదు మనుషులు కాబట్టి. కాబట్టి ఏం చెప్పారు దాన్ని మీరు చెప్పేటప్పుడు, ఆ 0.5 ఉంది కాబట్టి దాన్ని ఫుల్ చేస్తే తర్వాత నెంబర్కి వెళ్ళిపోవడమే. 0.5 కన్నా ముందు ఉంటే కనుక 0.4, 0.3, 0.2, 0.1 ఉంటే ముందు నెంబర్ తీసుకుంటాం, 0.5 తర్వాత నెంబర్ ఉంటే 0.6, 0.7, 0.8, 0.9 ఉంటే కనుక నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోవాలి. సో 39 నెక్స్ట్ నెంబర్ 40, కాబట్టి ఆక్యుపెన్సీ రేషియో ఎంత అంటే 40 అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్లో 4 యూనిట్ల పరీక్షలో అంజు నీలేష్ లేఖ్య 12 మార్కులు. ఓకేనా, 4 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. సరే, వాటిలో ఇలాగా అంజు నీలేష్ లేఖ్య అనే 3 పర్సన్స్ వాళ్ళ మార్కులు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న, లేఖ్య పొందిన సరాసరి మార్కులు కనుగొనండి. లేఖ్య అంటే ఇక్కడ లాస్ట్లో ఉందమ్మా, ఆ అమ్మాయి యొక్క సరాసరి మార్కులు అడుగుతున్నారు. ఇక్కడ 20, ఓకే, 20 ప్లస్ సరాసరి అంటే మన లాస్ట్లో మొత్తము కదా, రాసుల మొత్తం చూద్దాం. రాసుల మొత్తం 20 ప్లస్ 24 ప్లస్ 24 ప్లస్ 24, ఇక్కడ 72 అండి, 3 2 72, 72 ప్లస్ 20 అంటే 92. ఇది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే 4 యూనిట్ ఎగ్జామ్ కదా, బై 4 వేసుకుంటాను. ఎంతండి భాగిస్తే ఎంతండి, 2 సార్లు + 3 సార్లు మొత్తం ఎంత అమ్మాయిది? అమ్మాయి సరాసరి ఎంత అంటే కనుక అమ్మాయిది మొత్తం లేఖ్య సరాసరి ఎంత అంటే కనుక లేఖ్య సరాసరి మార్కులు 23. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మళ్ళీ సేమ్ ఇదే క్వశ్చన్ అండి. దాంట్లో వాళ్ళు వేరే క్వశ్చన్ అడుగుతున్నాడు, వేరే ఒక పాట అడుగుతున్నాడు. సరే, ఎవరండి? అంజు పొందింది. సార్, నెక్స్ట్ గోల్ ఎవరమ్మా? అంజు. అంజు పొందిన సరాసరి మార్కులను కనుగొనండి. సరాసరి కనుక్కోమని అడుగుతున్నాడు. సరాసరి అంజు అంటే మొదటి పరిస్థితి, అనుమపస్థితి, ఇట్ మీన్స్ అనుపమ స్థితి. వాట్ ఈస్ మై, ఇట్ మీన్స్ ఆప్షన్ ఆ అమ్మాయి ఎగ్జామ్కి ఆప్షన్ అంట. మొదటిది ఆ అమ్మాయి ఎగ్జామ్కి ఆప్షన్ అంట. 2వ యూనిట్, 3వ యూనిట్, 4వ యూనిట్ మొత్తం 3 రాసింది. ఆమె పొందిన మొత్తం మార్కులను 3తో భాగిస్తారా లేదా 4తో భాగిస్తారా అడుగుతున్నాడు. ఆ అమ్మాయి ప్రజెంట్ అయిన మొత్తం 3 కదండి, 3 కాబట్టి మొత్తం 3దే భాగించాలి. ఆ అమ్మాయిది ఇంకొకటి ఇంకో ఎగ్జామ్ పర్ఫామ్ చేయలే కాబట్టి, ఇంకో ఎగ్జామ్ రాయలే కాబట్టి దాన్ని మనము పరిగణలో తీసుకోకూడదు అనమాట. సో ఇప్పుడు అంజుకి మీకు సరాసరి కావాలంటే ఏం చేయాలమ్మా? రాసులు మొత్తం అంటే 19 + 21 అంటే 40 అండి, 40 + 23, 63 ఎగ్జామ్స్ వేసుకోవాలండి, అంటే 21. అంజు కూడా 21 అండి. నెక్స్ట్ సారి నీలేష్ అంటాడు. నెక్స్ట్ ఎవడమ్మా? నెక్స్ట్ నీలేష్ అనే పర్సన్ మార్కులు కావాలంట. హాజరు అన్ని ఎగ్జామ్స్కి హాజరయ్యాడు. అతడి సరాసరి మార్కులు ఎన్ని? ఓకే, అతడు పొందిన వారి మార్కులను 3తో భాగిస్తారా లేదా 4తోనా? నీలేష్ అనేవాడు 2వవాడు. వీడు మొదటి యూనిట్లో వాడు వచ్చిన మార్కులు 0, అతి మేధావి అంటాడు వీడు 0, 20, 22, 24. ఈ 3 బాగానే వచ్చాయి, ఈ మొదటి ఎగ్జామ్ బాగా రాయలేదు. సరే, అయితే వీడియో యొక్క సరాసరి కనుక్కోవాలంటే రాసులు మొత్తం అంటే 0 కూడా మీరు పరిగణన తీసుకోవాలి. 0 కూడా మీరు పరిగణించాలి కదండి, బై రాసుల సంఖ్య అంటే బై 4 వేసుకోవాలంటే వాడు 0. ఇది కూడా వాడు ఎగ్జామ్ రాయడం జరిగింది కాబట్టి దీన్ని కూడా మీరు మాట్లాడాలి. చెప్పడం ఎంత వస్తుంది మొత్తం? 66 బై 4 అండి. సో 66 బై 4, సో వీడి ఎంతమ్మా బాగా తక్కువ వస్తుంది? 33 అంటే 16.5.
వీడి మార్కులు ఎంత అంటే సరాసరి ఎంత అంటే 16.5 అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ముగ్గురు స్నేహితులు ఒక హోటల్కి వెళ్ళి ఇష్టమైన అల్పాహారం తిన్నారు. వారు 16, 17, మొదటివాడు 16, రెండోవాడు 17, రెండు మూడోవాడు 20 చెల్లించారు. సరాసరి ఎంత అడిగాడు. సరాసరి అంటే మొత్తం బై సంఖ్య కదా, మొత్తము బై రాసుల సంఖ్య. మూడే కదండి, ముగ్గురు కాబట్టి మూడు. 16, 16, 32, 32 ప్లస్ 22, 32, 22, 54. ఎంతండి, 1 ప్లస్ 8, 18. వాళ్ళ సరాసరి ఎంతమ్మా, సరాసరి ఖర్చు ఎంత, 18 రూపాయలు. అయితే వారు ఖర్చు పెట్టిన మొత్తాన్ని 3 రెట్లు ఖర్చు పెడితే, వాడు ఖర్చు పెట్టిన దానికి 3 రెట్లు ఖర్చు పెడితే 16, 17, 21 కదా, ఇందులో మీకు సరాసరి ఎంత అండి, మీకు ఇక్కడ సరాసరి 18 వచ్చింది కదా. సరే, సపోజ్ వాళ్ళు 3 రెట్లు ఖర్చు పెడితే కనుక దీనికి 3 రెట్లు ఎంత అమ్మా, దీనికి 3 రెట్లు ఎంత, 48, దీనికి 3 రెట్లు ఎంత అండి, 51, దీనికి 3 రెట్లు ఎంత అండి, 72. ఇప్పుడు సరాసరి కనుగొనడమ్మా, సరాసరి సరాసరి కనుగొనండి, 48. ఎంత వస్తుంది చూడమ్మా, 51. చెప్పండి గైస్, ఎంత వస్తుంది మరి ఇక్కడ మీకు, 48, 49, 49 ప్లస్ 50, 49 ప్లస్ 50 అంటే 59, 72 అంటే 171 అండి, 171 రైట్, 171/3. 3లో 17 అంటే 5 సరిపోతుంది. ఇక్కడ మీకు ఎంత ఉంది, 21 అంటే 7 టైమ్స్ అండి, రైట్. ఒక్కసారి అక్కడ తేడా వచ్చింది, ఒకసారి మళ్ళీ యాడ్ చేసుకోండి. 16, 17, 21, 16, 17 అంటే 33 అండి, ఇక్కడికి 33 ప్లస్ 21, 54. ఓకే, ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ రాంగ్ చేసి గుర్తున్నాను, ఇది 20. ఓకే, నేను తప్పుగా రాస్తానండి, తప్పుగా రాశాను, 21 కదా, 21 కదా, సో 63 అవుతుందండి, 63 అవుతుంది. ఓకే, ఎంతమ్మా చెప్పండి, మీకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, 63, 49. ఇక్కడ మీకు 100 అండి, దీన్ని 100 వేసుకోండి కదా సార్, 100 ప్లస్ 61 162 అండి, 162/3, 5 సార్లమ్మా, 12, 4 సార్లమ్మా. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ 3 రెట్లు పెంచాం కాబట్టి మీకు ఇక్కడ సరాసరి కూడా మీకు అసలు దానికంటే 3 రెట్లు వచ్చిందేమో, అసలు 18 కదండి, దానికి సరాసరి 3 రెట్లు వచ్చింది చూసారు ఇప్పుడు, ఎందుకు ఇవన్నీ 3 రెట్లు చేయడం జరిగింది కాబట్టి. ఓకే, అలాగే సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు సపోజ్ వీడు ఖర్చు పెట్టిన వాటికి అన్ని సగం చేస్తే అన్ని సగం ఖర్చులు ఉంటాయి కనుక నేను సరాసరి కూడా సగమే అవుతుందండి. సపోజ్ ఖర్చు పెట్టిన వాటి 4 రెట్లు ఉంటాయి కనుక సరాసరి కూడా 4 రెట్లు అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 10 సహజ సంఖ్యలు అంటే ఎంతండి, 1, 2, 3, 4, 6, ఎక్కడ దాకా అమ్మా, మొత్తం 10 వరకు. సగటు అంటే బై ఈ నెంబర్ మొత్తం రాసుల సంఖ్యని 10 కదా, మొత్తం మీరు వీటిని యాడ్ చేసుకుంటే మీకు వచ్చే నెంబర్ 55 అండి, 55/10. మనకి పాయింట్ పెట్టుకోవచ్చు సింపుల్గా, 10 ఉన్నా, 100 ఉన్నా, 1000 ఉన్నా, సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఒక సున్నా కాబట్టి అమ్మా పాయింట్ తర్వాత అవుట్ డేస్ పెట్టుకోవచ్చు సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 13వ ప్రశ్న, మొదటి 5 ప్రధాన సంఖ్యలు, 5 ప్రధాన సంఖ్యల సగటు అడుగుతున్నాడు. 2, 3, 5, 7, నెక్స్ట్ వన్ 11, సగటు అంటే మొత్తం 5 అండి, రాసుల మొత్తము పై రాసుల సంఖ్య. రాసుల మొత్తం చేయడమ్మా ఎంత వస్తుంది ఇక్కడికి, 5, 5, 10, 10 ప్లస్ 18, 10 ప్లస్ 18, 28/5, ఎంత వస్తుందండి అది, 5.6 వస్తుంది. ఎంత ఫాస్ట్గా చెప్పానంటే దీన్ని డబుల్ చేసి దీన్ని డబుల్ చేశాను, ఇది 56/10 అంటే 5.6 సింపుల్గా, కింద 10 చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది కదా, కాబట్టి నేను డబల్ చేశాను పైన కింద. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ అండి, 4 పూర్ణ సంఖ్యలలో మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు 102, మొదటి 3 కనిష్ట పూర్ణ సంఖ్యల సగటు 103, మొత్తం 4 పూర్ణ సంఖ్యల సగటు 104, రైట్. ఈ పూర్ణ సంఖ్యలు అన్నిటిలోనూ గరిష్ట పూర్ణ సంఖ్యలను కనుగొనండి, మొత్తం 3 ఉన్నాయండి, 4 ఉన్నాయండి మొత్తం, ఏబిసిడి 4. ఓకేనా, ఏ చిన్నది, బి దానికంటే పెద్దది, బి కంటే సి పెద్దది, సి కంటే డి ఇంకా పెద్దది, మొత్తం ఈ విధంగా అనుకుందాం. ఈ విధంగా అనుకుంటే కనుక 4 పూర్ణ సంఖ్యలలో మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు, మొదటి 2 అంటే ఈ చిన్న 2, ఈ చిన్నవి 2 తీసుకుంటే కనుక వాటి సగటు ఎంత అంటే కనుక 102. ఇప్పుడు ఏ ప్లస్ బి విలువ ఎంత అండి, 2/4 అవుతుందా, ఇటు వస్తే మీకు మల్టిప్లై అవుతుంది కదండి. నెక్స్ట్ అలాగే సారి, మొదటి 3 కనిష్ట పూర్ణ సంఖ్యలు అంటే ఏబిసి బై మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఎంత, 103.
ఇక్కడ మీకు ఎంత 309 అండి, గుణిస్తే ఈ రెండు మల్టిప్లై అవుతే మీకు 309 వస్తుంది. మొదటి నాలుగు పూర్ణ సంఖ్యల సగటు 104. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఎంతమ్మా? 416 అండి. అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్ ప్రకారం ఓకే ఈ పూర్ణ సంఖ్య అన్నింటిలోనూ గరిష్ట అడుగుతుందండి. గరిష్ట అంటే డి కదా, డి విలువ కావాలంటే మీకు డి కావాలంటే చూడండి ఈ రెండు సబ్ట్రాక్షన్ సరిపోయింది కదా, దీంట్లో దీన్ని తీస్తే ఏ పోయిద్దండి? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇదేమో 416. దీంట్లోంచి మనము ఏ ప్లస్ బి ప్లస్ సిని పీకేస్తే మనకి ఈ మూడు సబ్ట్రాక్షన్ చేస్తే ఈ మూడు పోతాయి కదండి, ఇంకా డి మిగులుతుందా? దీంట్లో సబ్ట్రాక్షన్ చేయడమ్మా 16 16 ప్లస్ 91 16 ప్లస్ 91 ఎంతండి? 107. ఓకే అతిపెద్ద నా సంఖ్య ఎంత అంటే గరిష్ట పూర్ణ సంఖ్య ఎంత అంటే 107 అవుతుంది ఆన్సర్. దట్స్ ఇట్ గైస్. దీంతో మనకి ఈ వీడియోలో సమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. ఓకే గైస్, నెక్స్ట్ అభ్యాసంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం.